నమస్తే. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న పదాన్ని మరొకసారి రుజువు చేశారు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు నీలం మధుమూదిరాజ్. ప్రస్తుతం మనం గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నాం. గజ్వేల్ మండలంలోని కొల్గూర్ గ్రామంలో ఉన్నాం. నీలం మధుది పటాన్చెరు గజ్వేల్కి నీలం మధుకి సంబంధం ఏంటని చాలామంది అనుకోవచ్చు. కానీ గజ్వేల్లోని ఒక గ్రామంలో కుటుంబంలో తల్లి తండ్రి చనిపోయి ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలితే వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఒక పేపర్లో చూసి నీలం మధుమూదిరాజ్ స్పందించారు. ఆయన గజ్వేల్ వచ్చారు, ఈ గ్రామానికి చేరుకొని అసలు ఏం జరిగింది, ఆ పిల్లలు ఎందుకు అనాథలు అయ్యారని చెప్పి పలకరించే ప్రయత్నం చేశారు. నీలం మధుమూదిరాజ్ వచ్చి ఎవరైతే అనాథ పిల్లలుగా మిగిలారో ఆ ముగ్గురికి తక్షణ సాయంగా 2 లక్షల రూపాయలు ఆయన చేతుల మీదుగా ఇచ్చి వెళ్ళారు. అన్న, మా ఊళ్ళో ఇట్లా ఈ పిల్లలకు ఇద్దరు ఇబ్బంది ఉందన్న, మీరు వచ్చి ఏదైనా సాయం చేయాలని చెప్పి చేస్తుండే, దాన్ని తెలుసుకొని వచ్చి చేస్తున్నామా. నా తోట అయిన సాయం మానవత్వం తోటి ఏదో హెల్ప్ చేస్తున్నాం. సో మనతో పాటు ఆ కుటుంబం అందుబాటులో ఉంది. మీరు చూస్తున్న ఈ పిల్లల్ని చూడొచ్చు. ఈ ముగ్గురు పిల్లలకి సంబంధించిన తండ్రి ప్రమాదవశాత్తు 3 సంవత్సరాల క్రితం మరణించారు. అయితే తల్లి కూడా 1 సంవత్సరాలకే మరణించడంతో ఈ పిల్లలు అనాథలుగా మిగిలారు. మీరు ఈ వెనక కూడా చూస్తూ ఉన్నారు, ఒక గుడిసెలో ఈ పిల్లలు ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ అమ్మమ్మ దగ్గర వీళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ కొంచెం ఆలన పాలన చూస్తుంది. సరే, ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లా వ్యాప్తంగా చాలామంది బడాబాబులు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే కనుక వీళ్ళకి సాయం చేయాలన్న ఒక తపనతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నీలం మధుమూదిరాజ్ అయితే ఒక అడుగు ముందుకేసి ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు పిల్లల పేరిట 50,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు తక్షణ ఖర్చుల కింద 50,000 రూపాయలు వాళ్ళ అమ్మమ్మకి అందించడం జరిగింది. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. నాన్న, నీ పేరు? నీ పేరు? కావ్యశ్రీ. ఇప్పుడు ఒక అంకుల్ వచ్చారు కదా, అంకుల్ వచ్చి డబ్బులు ఇచ్చారు మీకు. పేరు తెలుసా అంకుల్ది? నీలమ్మదు. మరి డబ్బులు ఇచ్చారు, బాగా చదువుకోవాలి మీరు, మీరు బాగా చదువుకోవాలని చెప్పి అంకుల్ వచ్చి డబ్బులు ఇచ్చారు. చదువుకుంటారా బాగా? నీ పేరేంటి? శ్రీవాణి. ఆ బాబు పేరు తమ్ముడా? ఏం పేరు? రిషిత్ కుమార్. రిషిత్ కుమార్, నువ్వేం చదువుతున్నావు? 6th క్లాస్. నువ్వు 6th క్లాస్ చదువుతున్నావు, హుషారుగా మాట్లాడాలి. నీ పేరు? శ్రీవాణి. శ్రీవాణి, ఏం చదువుతున్నావు, ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఒక అంకుల్ వచ్చి డబ్బులు ఇచ్చాడా? ఇప్పుడు బాగా చదువుకోవాలి, మరి చదువుకుంటానని చెప్పు. చదువుకుంటా. సో ఇది పిల్లలు సడన్గా చాలామంది నీలం మధుతో పాటు కార్యకర్తలు రావడం, సాయం చేయడం కొంచెం గందరగోళంలో ఉన్నారు. అయినప్పటికీ ఇలా చాలా మంచి కార్యక్రమం అనుకోవచ్చు. ఒక్కసారి వాళ్ళ అమ్మమ్మ కూడా ఉంది, మాట్లాడదాం. అమ్మ, ఆయన వచ్చారు, డబ్బులు ఇచ్చారు, పిల్లల పేరిట ముగ్గురు పేరిట 50,000 రూపాయలు డిపాజిట్ చేశారు బ్యాంకులో. 50,000 రూపాయలు కూడా ఇచ్చారా మళ్ళీ? నీలమ్మ 50,000 ఇచ్చిండు. 150,000 చెక్కులు ఇచ్చిండు. ఇక అన్నద పిల్లలే కానీ, అమ్మమ్మ నువ్వు మంచిగా చూసుకో, నీకేం కాదు, బట్టలు బాతలు అన్నీ నేను పంపిస్తాను చెప్పిండు. అంటే సరే, ఇప్పుడు 2 లక్షల రూపాయలు అయితే ఇచ్చాడు, 50,000 అందజేశాడు, ముగ్గురికి అకౌంట్లో 50,000 రూపాయలు వేశాడు. ఇంకొక మాట కూడా ఆయన చెప్తూ ఉన్నాడు, ఏదన్నా చదువులకి సంబంధించి ఇబ్బంది అయితే నేను చూసుకుంటానని. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మళ్ళీ తెలియజేయండి ఆయనకి. చెప్తా సార్, ఏమైనా ఇబ్బంది అయితే అన్నీ పంపిస్తామ్మా, నీకు ఏం ఇబ్బంది పడకు, నువ్వు పిల్లల మంచిగా చూసుకో, నువ్వేం చేయకు. ఇక పిల్లలు అయితే స్కూల్కి తోలు, ఈ పిల్లగాన్ని పట్టుకొని అంగడి మళ్ళీ ఉండు అని చెప్పారు సార్. అంటే ఇద్దరు ఆడపిల్లలే కదా, ఇప్పుడు వీళ్ళ పేరిట 50,000 రూపాయలు చొప్పున ఇద్దరు ఆడపిల్లల పేరిట 1 లక్ష రూపాయలు ఉన్నాయి. అవి కదిలించకూడదు మరి, మీరు ఆ అకౌంట్లో నుంచి తీయడం అట్లా చెయ్యొద్దు. వాళ్ళకే ఉంటాయి, వాళ్ళకే ఉంటాయి సారు. ఇక మేము దియ్యనే దియ్యం, అక్కడనే చేసారు. ఇప్పుడు 50,000 రూపాయలు కూడా మళ్ళీ ఖర్చులకి ఇచ్చాడు కదా, అవి కూడా పిల్లల కోసమే వాడండి. బట్టలు కానివ్వండి, ఏమన్నా ఉంటాయి కదా. ఏం తీసుకోబోతూ ఉన్నారు? బట్టలు తీసుకుని ఉన్నాయి, బట్టలు కానీ ఏం వద్దు సారు, అలానే ఇయ్యరు అని చెప్పిట కూడా ఉన్నాయి. వాళ్ళ అమ్మ తీసుకున్నది, మస్తుగా తీసుకున్నది ఉన్నప్పుడు
తీరొక బట్ట తీసుకున్నది ఉన్నాయి, ఓ రెండు నెలల దాకా ఉంటాయి చాలు. ఇక అవతల ఇవ్వాలని ఇస్తే తీసుకుంటా. అంటే ఇప్పుడు వీళ్ళ నాన్న ఎట్లా చచ్చిపోయాడు? వీళ్ళ నాన్న వీళ్ళమ్మ వీళ్ళమ్మకు గడ దూటొచ్చింది. దూటొచ్చి ఏం రోగం వచ్చిందో సార్? ఇంత ఒకనాడే పోయినాం దావాఖానకు, అటే చచ్చిపోయింది. సరే, ఇప్పుడు ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీకు అండగానే నిలబడ్డారు అనుకోవచ్చు. ఇప్పటి వరకు వాళ్ళ సహకారం కూడా తీసుకోండి. నీలం మధు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మీ దగ్గర రావాలి. ఏమన్నా అవసరం ఉంటే మీ సర్పంచ్కో ఎవరికో చెప్పండి, చెప్పండి అమ్మ. పిల్లల్ని మాత్రం బాగా చదివించాలి. చదువుతున్నా సార్, ఇప్పటికైతే తోలుతున్నా. ఇంక పిల్లగాన్ని అయితే అంగడబడిలో కూర్చుంటున్నా కొండపోయి, ఏం చేస్తలేను. ఇక పిల్లలు అయితే మంచిగా చదువుకుంటారు. సార్ కూడా అన్నారు, ఈ అమ్మాయి మంచిగా చదువుకుతుందమ్మా, హాస్టల్లో వెయ్యమ్మా, హాస్టల్లో వెయ్యమ్మా అంటే సారు పిల్లగాడు ఉండేవలుగుతాడు. ఇప్పుడు అయ్యే సారు కాలమొక్తా అని అన్న. ఏదైనా మీరు దండం పెట్టాల్సింది నీలం మధు గారికి, నాకు కాదు, నీలం మధు గారు మీకు సాయం చేశారు. పెట్టిన కాళ్ళు మొక్కిన సారు, అన్నీ మొక్కిన సారు, నేను అన్నీ మొక్కిన, అన్నీ చేసిన. ఇక నీలం బాగా చదివించండి పిల్లల్ని. ఆ డబ్బులు మాత్రం వేరే వాటిలో ఖర్చు పెట్టుకోకూడదు. రైట్, మనతో పాటు కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. అమ్మ, ఇందాక నీలం మధు అనే వ్యక్తి వచ్చాడు, ఇవాళ రేపు పరిస్థితుల్లో 2 లక్షల రూపాయలు ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ గ్రామం కాదు వాళ్ళ నియోజకవర్గం కాదు ఇచ్చాడు, ఎట్లా అనిపించింది? సహకారం చేసినట్టు అనిపించింది. సహకారం చేయలే కదా, వాళ్ళ అన్నదాలు కదా, వాళ్ళ కొనుక ముందు ఇవ్వలేరు కదా మాట నీకు చేసి నీకు, అందుకని ఇచ్చిపోయారు. వాళ్ళని చూసుకోవాలి, అమ్మమ్మని చూసుకోవాలి. అంటే మీరు కూడా పిల్లల్ని అంటు పెట్టుకొని కొంచెం కనిపెట్టుకుంటూ ఉంటూ ఉన్నారు ఇన్నాళ్ళు, ఇంకా మీకు బాధ్యత ఉందనుకోవచ్చు. ఎందుకంటే మీ గల్లీలో పిల్లలే కదా, వీళ్ళు గల్లీలో పిల్లలే కదా. ఇక మేము చూసుకుంటాం వాళ్ళని కూడా, మా ఇంటికి తీసుకుపోతాం, మేము కూడా మా చూసుకుంటాం, మా ఇంటికైనా ఆడుకుంటారు వాళ్ళు. ఇక్కడనే మా గల్లీ వాళ్ళందరూ పట్టించుకుంటాం పిల్లల కోసం. అంతే, పిల్లలకు సాయం చేస్తే అనాథ పిల్లలకు సాయం చేసినట్టు. నేను హైదరాబాద్లోనే ఉంటాను, అనాథ పిల్లలు చాలామందిని చూస్తారు రోజుకు. ఇట్లాంటి పిల్లలు చాలామందికి చాలా పెద్ద పెద్దవాళ్ళు సాయం చేస్తారు. అదే పుణ్యం మా పిల్లలకు చేయండి, అంతే. ఇంకేముంటుంది సార్? ఒక గొప్ప విషయం ఈరోజు జరిగింది. మీ గ్రామానికి సంబంధించి 3 పిల్లల గురించి పేపర్లో వార్త చూసిన వెంటనే నీలం మధు స్పందించారు. స్థానికులు ఆయనకు తెలియజేసిన వెంటనే 2 లక్షల రూపాయలు పిల్లల పేరిట ఇచ్చి వెళ్ళారు. ఎట్లా అనిపించింది, ఏం చెప్తారు? ఇటీవలే మృతి చెందిన ఏదైతే నీరుడి కవిత ఉన్నదో, గతంలోనే భర్త అయినపోవడం జరిగింది, రీసెంట్గానే తల్లి అయినపోవడం జరిగింది. ఆ 3 పిల్లలకు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇటీవలే కాంగ్రెస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు నీలం మదన్న ఈరోజు వచ్చి వాళ్లకు 1,50,000 రూపాయలు చెక్ రూపంలో కానీ ఇంకొక 50,000 నగదు రూపంలో ఇవ్వడం చాలా గొప్ప పరిణామం. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఏదైతే పిల్లల భవిష్యత్ కోసం వచ్చి ఈరోజు వాళ్లకు చదువుకునే విషయంలో కానీ ఇంకా వేరే విషయంలో కానీ సహాయం చేయడం మేము చాలా గర్వపడుతున్నాము. ఇదివరకు కూడా గతంలో వచ్చి కూడా సహాయం చేయడం జరిగింది, ఇంత పెద్ద మొత్తంలో మాత్రం ఎవరు చేయలేదు. ఈరోజు నీలం మదన్న వచ్చి సహాయం చేయడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. పిల్లలకు కూడా ఇంకా వేరే విషయంలో కూడా ఆయన సహాయం చేస్తానని చెప్పడం జరిగింది, పార్టీ పరంగా కానీ ప్రభుత్వం పరంగా కానీ ఇంకా వేరే ఇతర వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తానని చెప్పి కూడా చేయడం జరిగింది. మేము దాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నాం. అంటే 2 ఆడపిల్లలు 1 మగపిల్లడు, 2 ఆడపిల్లల భవిష్యత్ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మాయి 6వ తరగతి చదువుతుందంట. అంటే నీలం మధు గతంలో ఇక్కడ గుళ్ళు గోపురాలకు సంబంధించి చాలా సేవా కార్యక్రమాలు చేశారు, డబ్బులు ఇచ్చారు, కానీ ఇది చరిత్రలో నిలిచిపోయే అంశం అనుకోవచ్చు. ఇంకా చాలామంది రావాల్సిన అవసరం లేదా? ఉన్నది, ఇంకా చాలామంది వచ్చి వాళ్ళ పిల్లలకు సాయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళకు ఎవరు కూడా లేరు వెనక ముందు కూడా. అక్కడక్కడ చూస్తూ ఉంటాం, తల్లి అనిపోయి తండ్రి ఉంటాడు, తండ్రి అనిపోయి తల్లి ఉన్నా మనం చూసినా కానీ బాబాయిలో లేకుంటే పెదనాన్నలో ఉండి చూసిన పరిస్థితులు నేను. వారికి బాబాయ్ లేడు, పెదనాన్న లేడు, తండ్రి లేడు, ఈరోజు తల్లి లేదు. ఇట్లా ఇంకా వచ్చి సాయం చేసిన అవసరం ఉన్నది. నీలం మదన్న గతం ఎక్కడెక్కడో సాయం చేసిండు. వాళ్ళు ఈ విషయం తెలుసుకుని వచ్చి కూడా ఈరోజు పెద్ద మొత్తంలో సాయం మేమైతే చాలా ఫీల్ అవుతున్నాం. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. నీలం మదన్న వచ్చి ఈరోజు 2 లక్షల రూపంలో కూడా సాయం చేయడం అనేది చాలా ఫీల్ అవుతున్నాం. ఇంకా కూడా వచ్చి సాయం చేసిన అవసరం ఉన్నది. ఆ ఆడపిల్లల భవిష్యత్తు ఇప్పుడు వారు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని చదవాలి. వాళ్ళు ఇప్పుడు దాదాపు మా అంటే అందరు వాళ్ళు ఒక్కొక్కరు 9 ఏళ్ళు, వాళ్ళు 3 ఏళ్ళు, బాబైతే 2 ఏళ్ళు ఉన్న పరిస్థితి. వాళ్ళ భవిష్యత్తు ఏందని చూస్తే ఒక్కొక్కసారి చాలా భయం వేస్తున్నది. కానీ ఈరోజు వాళ్ళకి ఆ అమౌంట్ ఏదైతే ఉన్నదో, ఇద్దరు ఆడపిల్లలు కానీ బాబు కానీ, సరే బాబు చిన్నవాడు కానీ అమ్మాయిలు, అమ్మాయిల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ తల్లిదండ్రులు ఉన్న పరిస్థితిని చూస్తుంటేనే ఆ అమ్మాయిల భవిష్యత్తు అంధకారంగా ఉన్నది. అలాంటిది తల్లిదండ్రులు లేని ఆడపిల్లలను చూస్తే ఇంకా ఇబ్బంది. కానీ వాళ్ళు ఏ విధంగా ఎదుగుతారు అనేది కూడా భయంగా ఉన్నది. కానీ ఏదేమైనా సరే కానీ నీలం మదన్న సాయం చేయడం కానీ ఇంకా గతంలో చేసిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామం పక్షాన కానీ
మా నాయకుల పక్షంగా మేము అందరం తెలియజే గర్వంగా ఫీల్ అవుతున్నాం. చివరిగా నీలమ్మ ఇందాక ఒక మాట కూడా చెప్పారు, వాళ్ళ అమ్మమ్మకి చెప్పినట్టున్నారు, రాబోయే రోజుల్లో చదువులకు సంబంధించి ఏమన్నా పుస్తకాలు కానివ్వండి, ఆ బట్టలకు సంబంధించి ఏదన్నా అవసరం ఉంటే నాకు సంప్రదించమని చెప్పి. మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి వాళ్ళని. మేము తప్పకుండా కనిపెట్టుకుంటాం, మాతోటి కూడా సాయం అక్కడ మేము చేస్తూ ఉంటాం చెప్పినాడు. ఎంతమంది నీలమ్మ ప్రకటించడం జరిగింది, పార్టీ పరంగా కానీ ప్రభుత్వం పరంగా కానీ రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంకేదైనా ఉంటే కూడా స్టడీ పరంగా కానీ ఇంకా వాళ్ళకి ఏ విధంగా అయినా సరే ప్రభుత్వంతో కానీ పార్టీ నాయకులతో మాట్లాడి కూడా సాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ పిల్లల్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర మీకు కనిపిస్తూ ఉన్నారు, ప్రస్తుతానికి ఈ చిన్న గుడిసెలో ఉంటూ ఉన్నారు. ఖచ్చితంగా నీలం మధు అయితే ఒక ముందడిగేసి ఆషామాషి సాయం కదా ఆయన చేసింది. సుమారు 2 లక్షల రూపాయలు ఈ రోజుల్లో ఇట్లాంటి పిల్లల్ని గుర్తించి ఇవ్వడం అనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీలం మధుని చూసి చాలామంది రావాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం ఈ పిల్లలే కాదు, చాలామంది అనాథ పిల్లలు మనకు కనపడుతూ ఉంటారు. హైదరాబాదే కానివ్వండి, ఈ గజ్వేల్లో కూడా చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం, ఎవరైతే కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ గ్రామానికి సంబంధించి నీలం మధు ముదిరాజ్కి వీళ్ళంతా ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గం కాదు, ఈ గ్రామం కాదు, అయినప్పటికీ పేపర్లో ఒక వార్త చూసి ఇక్కడ స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు ఫోన్ చేసిన వెంటనే స్పందించి నీలం మధు ముదిరాజు 2 లక్షల రూపాయలు సాయం చేయడం పట్ల ఇక్కడ ఉన్న వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, గజ్వేల్ నియోజకవర్గం నుంచి.